రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజు రోజుకు ఉధృతంగా మారుతోంది. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ చేపట్టిన సమ్మె 33వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం ఇచ్చిన డెడ్లైన్ను పాటించుకోని కార్మికులు ఆందోళన మరింత తీవ్రతరం చేశారు. అటు ప్రభుత్వం ఇటు కార్మిక సంఘాలు మెట్టు దిగకపోతుండటంతో చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. అరకొరగా తిరుగుతున్న బస్సులతో ప్రయాణికులు అష్టకష్టాలు పడుతున్నారు. జగిత్యాల జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 33వ రోజుకు చేరుకుంది. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు జగిత్యాల బస్ డిపో వద్ద ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు. ఈ సమ్మెలో మహిళా కండక్టర్లు, కార్మికులు, అఖిలపక్షం నేతలు పాల్గొన్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సమ్మె చేస్తున్న జేఏసీ నాయకులు, కార్మికులను అరెస్ట్ చేశారు. రాయకల్ పోలీస్ స్టేషన్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో లక్ష్మణ్ అనే కార్మికుడు అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు. మా అన్నది రైకల్ టౌన్కు విస్తృపంగా చోదప్పి పడిపోయింది. వ్యాన్లది పడిపోయిన తర్వాత పోలీసు వాళ్ళకి ఆపమన్నాగానే ఆపకుండా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత కింద పడిపోయిన వాళ్ళు అప్పుడు అల్లరి చేస్తే ఆపారు. ఆపిన తర్వాత ఆటో వేసుకొని హాస్పిటల్ కలిసిపోయింది. మా కార్మికులందరినీ అరెస్ట్ చేయడం చేసి మమ్మల్ని పోలీసులు పంపించడం జరుగుతుంది. కార్మికులు సమస్యల పరిష్కారం వరకు మేము సమ్మె విరమించడం చేయమని కోరుతున్నాం. శాంతియుతంగా చేస్తామన్న దీక్ష కూడా పోలీసులతో జులుం చేపించి అరెస్ట్ చేయడం పూర్తిగా అన్యాయం. శాంతియుత దీక్ష చేయడం ఈ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనటువంటి కేసీఆర్ పనులను మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా కేసీఆర్ గారు చర్చలు జరపాలి, మా యొక్క డిమాండ్లను పరిష్కరించాలి. అంతేగాని డెడ్లైన్ పెట్టడం, పోలీసులతో అరాచకం చేయడం అనేది పూర్తిగా అన్యాయం. మెదక్ ఆర్టీసీ డిపో ముందు కార్మికులు ధర్నా చేశారు. సుమారు 2 గంటల పాటు రోడ్డు మీద బైఠాయించడంతో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఇద్దరు కార్మికులు విధుల్లో చేరారని, వారు కార్మిక ద్రోహులుగా నిలిచిపోతారన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. భేషజాలకు పోకుండా చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికులను విధుల్లో చేరాలని డెడ్లైన్ పెట్టి బెదిరించినా కార్మికులు సమ్మెకు కట్టుబడి ఉన్నారని, వారికి శిరస్సు వంచి వందనాలు తెలియజేస్తున్నామని ఆర్టీసీ జేఏసీ నాయకులు తెలిపారు. హైకోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ రాకున్నా సమ్మె యథావిధిగా కొనసాగుతుందని హెచ్చరించారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. రెస్పీట్ పెట్టి ఇద్దరు డెడ్లైన్ ఇచ్చిండ్రు 5వ తారీఖు అర్ధరాత్రి వరకు. దాన్ని ఆ డెడ్లైన్ మేము ఎవరు కూడా బేఖాతారం చేయలేము. మొత్తం కూడా అందరం కూడా ఆ డ్యూటీలకు ఎవరు కూడా పోలేడు. ఏ కొద్దిమంది ఒక ఇద్దరు ముగ్గురు ప్రతి డిపోలో ఒకరు ఇద్దరు కలిసి కార్మిక ద్రోహులుగా వాళ్ళని ప్రకటిస్తున్నాం. సీఎం గారి ఈ ఆదేశాన్ని ఎవరు పాటించకపోవడం కార్మికులందరినీ అభినందిస్తున్నాం. ఎదుకైతే సీఎం చెప్పిన డెడ్లైన్ కూడా మేము ఖాతరు చేసినాం. ఇప్పుడు సీఎం గారు దిగిరాక తప్పది ఆ విధంగా జరుగుతుందని ఆశిస్తూ దాన్ని ఏదైతే నిన్న ముఖ్యమంత్రి ధైర్యంతో సీఎం లెవెల్లో మరి అదేవిధంగా మంత్రుల లెవెల్లో ఎమ్మెల్యే లెవెల్లో ప్రలోభాలకు గురి చేసిన కార్మికులు ఎవ్వరు కూడా డ్యూటీలకు పోకపోవడం అనేది ఇది పెద్ద శిరస్సు వంచి వందనాలు తెలియజేస్తూ ఉన్నా. మరి నిన్న మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైన వ్యక్తి మరి ఇచ్చినటువంటి పిలుపుకు 5వ రోజు డెడ్లైన్ అని చెప్పేసి అన్నాడు. మరి ఏ కార్మికుడు కూడా మరి డ్యూటీలోకి పోకుండా మా న్యాయమైన సమ్మెకు మరి మద్దతు పలుకుతూ సీఎం మాటలు బేకతారు చేసినటువంటి కార్మికులకు ఆశయాలకు నేను అభినందిస్తున్నా. ప్రజల పక్షాన్ని నిలబడాలని చెప్పేసి కోరుతా ఉన్నా. లేని ఎడల మీరు ఏదైతే 5 నార్ అని చెప్పేసి ఏదైతే అంటారో ఆ విధంగా లేని ఎడల తెలంగాణ రాష్ట్రం రాలేదు. ఆ తెలంగాణ ఉద్యమం అంతా నీరు గారిపై ఇప్పుడు అసలైన తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అవుతుంది ఖబర్దార్ కేసీఆర్ గారు అని చెప్పేసి నేను మిమ్మల్ని హెచ్చరి